హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అమ్మ, ఈరోజు 1 కేజీ బెల్లంతో నేతరిసెలు పాకుండలు ఈ రెండింటికి కూడా బియ్యం నానబాస్తున్నాను. 2 కేజీస్ బియ్యం నానబాస్తున్నాను శుభ్రంగా కడిగి. ఈరోజు మార్నింగ్ నాన పెట్టాం కదా, 24 అవర్స్ నానాలి ఈ రేషన్ బియ్యం. వీటిని రేపొద్దున పిండి పట్టిద్దాం. అరిసెలకు ఎప్పుడైనా కూడా 24 గంటలు బియ్యం నానాలమ్మా. బియ్యం ఇలా నానబెట్టాను కదా చూడండి, వెనపోసు చేశాను ఇప్పుడే. రేపు నేతరిసెల కోసం ఈ వెనపోసుని నెయ్యిగా కాస్తున్నాను అన్నమాట. ఇంకా దీంట్లో ఏమైనామ్మా, కొంచెం మెంతులు వేస్తా. చూసారా, నెయ్యి ఫ్రెష్ నేతితో అరిసెలు చేద్దాం. నేతరిసెలు అమ్మ, ఈరోజు 1 కేజీ బెల్లంతో నేతరిసెలు. నిన్న మనం బియ్యం నానబెడతాం చూసాము, అలాగే కూడా వెన్నపోసుతోనే కూడా కాసాం కదా. ఎందుకనంటే ఫ్రెష్గా ఉండాలనే ఉద్దేశంతో. ఒకసారి ఇది చూపించుకోనా, 1 కేజీ బెల్లం కొంచెం నీరు పోస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం 1 కేజీ బెల్లంతో అరిసెలు చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనం స్టార్ట్ చేద్దాం. మీ ఆడపడుచులు ఎందుకు వచ్చారు చెప్పరా పండక్కి? ఈవిడేమో పాపం అసలు న్యాయంగా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే ఆవిడ. 2 ఎదవసొల్లులు పాకం కాగింది కదా, వడకట్టేద్దామా? చేయాల్సిందే. ఇసుకలాగా ఉంటుంది, సన్నగా సన్నటి ఇసుక అది. దాంట్లో మళ్ళీ బాగోదు. ఎంత ఉందో చూడు ఒకసారి, అటు అట్ట చూపించు. ఇట్లా చూపించు నల్లగా. 5 కొద్ది ఇంట్లో కూడా పాకం ఖచ్చితంగా వడగట్టుకోండి. వేడెక్కే దాకా ఉంచి సన్నసగ పెట్టాలి. సన్నసగలోనే రావాలి పాకం, ఇంతా ఉండాలి పాకం వచ్చే వరకు. సరే, తగ్గిస్తున్నాము. పద్మ, ఎన్ని వందలు కాదు ధ్యాల వండావా అసలు? ఈరోజు అమ్మ గడ్డేసేసి గడ్డి మీద వేసేసేవాళ్ళం అన్నమాట. మార్నింగ్ చీకటితో కూర్చుంటే ఒక పక్కన కొట్టేవాళ్ళు, కొడతా ఉండేవాళ్ళు. పాకం ఎక్కువైతేనమ్మా అదేంటి ఆరిపోతుందని పొయ్యి పక్కన బిందులు ఉండేవి అనమాట, ఇత్తడి బిందులు. దాంట్లో పాకం బట్టి ఒక పక్కన పెట్టేవాళ్ళు. రాత్రి అయ్యేది ఒక్క అరిసెలకి. ఇంకా రావాలనుకుంటా, ఇంకా రావాలి చూద్దామా? అయినా చూడు, ఆఖరి బూర్ల పాకంగా కూడా రాలే. ఇంకా రావాలి, ఇంకా టైం పడుతుంది. కొంచెం తిప్పుతానే ఉన్నాయి. అవును, పొద్దున్న దాకా నుంచి తిప్పుతానే ఉన్నావు. పద్మ కొంచెం ఇంకొకసారి వేయాలి. దగ్గరికి వచ్చింది కానీ ఇది కాదు, ఇంకొంచెం ముదురు పాకం. ఇప్పుడు చేసుకునే మనం మిషన్లో పట్టించాం. ఈ పాకమేమో ఉండ రౌండ్ ఉండ వచ్చే వరకు చెయ్యాలి. ఇట్లా ఇది వరకు ఇట్లా కొడితే కంగారు మోత వచ్చేది. ఆ పాకం పద్మ రత్నాన్ని అడుగుతాం కూడా దండగానమ్మా. ఇది ఎప్పుడు దాకా జోకులు వేసిందో చెప్పాలి. ఏమందో చెప్పు, వచ్చిందంట. ఇంకా రావాలి, కానీ తిప్పుతానే ఉండాలి. అట్లా వదిలేసే కంటనే రావాలి ఉండ. ఒక్కసారి లాస్ట్లో వేసేద్దాం. దగ్గరికి వచ్చేసింది తెలుస్తాను, అడుగు పొంగొస్తాను చూడండి. వచ్చింది వచ్చింది వెంటనే. ఇదిగో ముందుకు వచ్చేసింది. ఇదిగో ఇట్లా అనగానే ఉంది కదా. ఇదివరకు ఏమో ఇట్లా నీళ్ళలో వేసి ప్లేట్లో వేసి కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అంత ఇది పట్టించింది కదా మిషన్లో తడిపిండి, అందుకని వద్దు ఆఫ్ చేసేద్దామా. ఇప్పుడు ఏమైంది ఫస్ట్? ఎంత నెయ్యి ఆఫ్ చేయాలి? చాలా కొంచెం గిన్నెలో పోయాలా? కొంచెం పైన వేడిగా ఉంది. పర్వాలేదు పర్వాలేదు, కొంచెం కొంచెం
చాలు చాలు నువ్వులు వేసుకొని అక్కడికి వెళ్దాం. నువ్వులు వేసేస్తున్నా. చాలు చాలు మరీ ఎక్కువైనా ఎక్కువైనా కూడా బాగు. ఇట్లా మా నాయనమ్మ చేసేటప్పుడు నాకు బాగా గుర్తు. ఇలా అనుకుంటా పోయి అనేది ఎట్లా పోసేయద్దు జ్యోతి. ఉండలేకుండా ఉంటుంది నాకు మగాళ్ళు తిప్పేవాళ్ళు గుర్తున్నక్క గుర్తుంది మన వాళ్ళు కాదని నొక్కే దాటుకోడా. మా బాబాయ్ వాళ్ళు మా మేనత్తలు ఇద్దరు వచ్చేవాళ్ళు చిన్నాయనమ్మ అందరూ ఒకటే చాట ఉండేవాళ్ళం. భలే ఉండేదిలే సంక్రాంతి అంటే కాదు అమ్మ నువ్వు పక్క జరుగుతావా పంత అని తిప్పమంటున్నా వెంకటమ్మ తిప్పమంటావా కొంచెం సేపు ఒక్క రెండు నిమిషాలు నువ్వు పట్టుకుంటే ఒకసారి రా వెంకటమ్మ తెడ్డు ఉండేదిగా వేరే పాకం తెడ్డు ఉన్నాయి మా ఇంట్లో ఇప్పుడు కూడా డజబాల్లో ఉన్నాయిగా. ఇంకొకటి ఇవ్వనా తీసాను వెనక మాలు పెట్టి తిప్పుతావా చక్కగా తీసి సరిపోద్ది అమ్మా పిండి చూడు అట్లా మళ్ళీ ఎందుకంటే గట్టి పడుతుంది కొంచెం వేస్తావా కొంచెం చాలు చాలు బాండి పెట్టాను కదా నెయ్యి పోసేసుకున్నాం. ముందల రోజునైతే ఏమవుతాడంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి నెయ్య నెయ్య కమ్మగా ఉంటుందని అందుకనే పేగడంతా తీసి పెట్టి ఒక్కొక్కటి లోపల ఉంది ఫ్రిడ్జ్లో తీసుకొని వస్తానే. రత్నయ్య కొంచెం కాగాలనుకుంటా మునగకూడదు అంట వేయగానే పైకి తేలాలి కొంచెం కాగాలి కొంచెం కాగాలి. వచ్చిన తర్వాత హై మీద పెట్టావా సిమ్ మీద పెట్టావా అమ్మ? మీడియంలో పెట్టాను అక్క. మీడియంలో పెట్టావా? రెండు వేద్దామా? బాల్టీకి రెండు సరిపోతాయా? మూడు అక్కడ కాలేక ఎక్కువ పెట్టరు కదా కొంచెం నొక్కు చాలు బాగా టచ్ చేసిన నెయ్యి అంతా వెళ్ళిపోద్ది అంత అయితే కొంచెం ఇట్లా నొక్కి తీసేసేవాళ్ళమ్మ కాకపోతే అంత చేయలేను నేను. వేసేరత్న పిండి ఆరకూడదు అందుకని పక్కనే పెట్టామన్నమాట కొంచెం వేడికి ఇది అవుతుందని. బస్ సరే అట్టా తీసుకొని చేస్తే లేకపోతే పగిలిపోయినట్టు అయిపోతుంది. మరి మొన్న మా తమ్ముడు కూతురు ఏం చెప్తుందో తెలుసా? మా నాయనమ్మ కొంచెం మెత్తకాసులు చేసేది నేను చేద్దాం అనుకుంటున్నాను అత్త అంట ఫోన్ చేసి అరిసలు అనేటప్పటికి పాతాలు నేను మా నాయనమ్మ తలుచుకున్నట్టు కదా అందరం అలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. అరిసె అంటే మాత్రం పాతం తినేవాళ్ళము వంతులేసుకొని మరి వరిగట్టు మీద వేసేవాళ్ళు వరిగట్టు మీద ఎండుగట్టు మీద వేసేవాళ్ళు. ఎందుకక్క అట్లా రెండు సార్లు నొక్కుతున్నారు? బాండి మీద చెయ్యి బలం సరిపోదు కదా అందుకని పైన పైన అసలు నేత అసలు ఎక్కువ నొక్కము
సరిపోదు కదా అంటే ఎక్కువ ఉండిపోద్దాన్ని వెగట్టుగా ఉంటుంది నెయ్యి ఎక్కువ ఉంటే మరి తక్కువ ఉన్నా బాగోదు అందుకని పై పైన ప్రెస్ చేస్తా అక్కడ చేతి మీద అంటే సరిపోదు అమ్మా అందుకని దీనికి వేరే ఇవి ఉండే చెక్కలు నొక్కటానికి ఉన్నాయి నా దగ్గర అంటే మా అత్తయ్య అత్తగారి అంతేగా అత్తగారు ఎలా ఉన్నాయి అంటే వీళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు ఒక అలా ఇచ్చి కూర్చుకున్నారమ్మ సంబంధాలు అందుకని అందరూ దగ్గర వాళ్ళే నేను ఒక్కదానే బయట అలా ఇద్దరమ్మ అక్క లేదు అమ్మ కనాలి కదా అది సునీత కూడా బయటే కదా నేను సునీత మీరందరూ దగ్గర స్టవ్ ఏం వెలిగించలేదమ్మా ఇది ఊరినే వేడికి సెగకు పక్క సెగ కొంచెం వేడిగా ఉంటే కనుక పిండి ఆరిపోకుండా ఉంటుందని అలా పెట్టామంతే పొయ్యి మీద పెట్టి వేడి చేయకండి ఇంకా పాకం కలిపేలోపు నూనె పెట్టుకుంటే అయిపోతుంది అదే పాప అది రెండు తీస్తాం అదే తీస్తాను చేస్తాం కూడా పద్మానే చేస్తాను కదా అందుకని అంటున్నానే అమ్మ అందరికి కూడా అరిసెలు చూపిస్తున్నాము కాకపోతే దీంట్లో మరమ్మ కొంతమంది ఏమంటారు యాలకల పొడి అవన్నీ వేస్తారు కానీ అమ్మ పాత టేస్ట్ లో యాలకల పొడి లేదు అందుకని మా నాయనమ్మ మా అత్తగారు వాళ్ళ అత్తగారు అత్తగారు చెప్పారు ఇప్పుడు వేళ్ళ అత్తగారు చేసే స్టైల్లో చేస్తాను అనమాట ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాం హై ఫ్లేమ్లో పెట్టలా నెయ్యి కదా అందుకని అదే నూనె అయితే కొంచెం పెట్టుకోవచ్చు కానీ నెయ్యి పెట్టకూడదు మాడు వాసన వచ్చేస్తుంది నెయ్యి ఏమి మన ఇద్దరం కలిపి చేస్తున్నాం అది ఒక్కటే చేస్తుంది మొత్తం అంత ఇది కూడా తీ మళ్ళీ అది కూడా తీ అని అంటావా అదే బాగా చెప్పావు ఇది బాగా చెప్పావు ఇప్పుడు మూత తీసేసాము మామూలుగానే అయితే మూత పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ కొంచెమే కదా పిండి అని చెప్పి మూత తీసాము పిండి ఆరిపోకూడదు అందుకని వేడిగా ఉండాలి మూత పెట్టుకోవాలి టక్టగా చేసేసుకోవాలి లాస్ట్ వేసేస్తున్నాం పిండి కూడా అయిపోయింది కదా పక్కనే పోయి నేను పెట్టా ఉంది ముక్కలు కుకింగ్ చేస్తాను అది ఫాస్ట్గానే అయిపోయింది అక్క కేజీ నేనమ్మా అదే అదే మనకి రాత్రి దాకా ఎంతో అలవాటు అయిపోయి ఆ బౌలుడైని అలవాటు అయిపోయి వాళ్ళు మళ్ళీ నీకు ఇంత తొందరగా అయిపోతే బాగా అనిపిస్తుంది కదా ఇంత తొందరగా అయిపోతాయి అరిసెలు అని ఈజీగా ముగ్గురు నలుగురు ఉంటే ఈజీగా చేసుకుంటారు కొంతమంది అయితే ఒక్కళ్ళే చేసుకుంటారు నువ్వు చేయవే అమ్మ కాదు మా మరదలు వాళ్ళ అమ్మ అక్క తను ఒక్కటే చేసుకుంటుంది అవునా ఏం ఆశ్చర్యపోయేవాడు అంటే ఎన్ని చేసుకుంటారు అమ్మ అంటే పిండి కొట్టి పాకం వరకు పని వాళ్ళు ఉంటారంట పల్లెటూరు కదా మిగతా అంతా తనే పోయి దగ్గర అవునా గ్యాస్ ఆపేసినా అమ్మా మొత్తం చేసేసాం అరిసెలు నేత అరిసెలు ఎలా చేసాం పాకం అది జాగ్రత్తగా చూపించాను అని అనుకుంటున్నాను నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి వచ్చిన ఆడపడుచులతో చేంజ్ చేశారు పని అంతా మీరు అర్జెంటుగా ఆరపెట్టేయండి ఫస్ట్ ఇట్లా పెట్టకూడదు ఆరపెట్టాలి ఫస్ట్ ఆరపెట్టేసేసి లేకపోతే ఇరిగిపోతాయి ఇరిగిపోతాయి